హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. రాష్ట్రంలో ప్రజా పంపిణీకి సంబంధించి మీటింగ్ అయితే జరుగుతుందన్నమాట. అంటే రేషన్ పంపిణీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీటింగ్ అయితే జరుగుతుంది. అయితే రాష్ట్రంలో చూసుకుంటే ప్రజా పంపిణీ వ్యవస్థ మొబైల్ వాహనాల ద్వారా లబ్ధిదారులు ఇంటికే తీసుకెళ్ళి వారి సమక్షంలోనూ తూకం వేసి ఇతర సరుకులతో పాటు అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా పంపిణీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అయితే వెల్లడించారన్నమాట. కేంద్ర ప్రభుత్వంలో దీనికి సంబంధించి మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ మంత్రి గారు అయితే వెళ్ళడం జరిగింది. సో ఈయన ఏం చెప్తున్నారంటే, రాష్ట్రంలోని రేషన్ వ్యవస్థకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థను అయితే తీసుకొచ్చామని, వారు ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ అయితే చేస్తున్నారని, ఈ మొబైల్ వాహనాలు అంటే రేషన్ పంపిణీ చేసే వాహనాలు ఏమున్నాయో వాటి ద్వారా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సో వారికి అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట. అయితే ఉట్టి బియ్యం మాత్రమే కాకుండా దాంతో మిగిలిన సరుకులు కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేవి మాత్రం 3 రకాల సరుకులేనమాట. గతంలో అయితే 9 రకాల సరుకులు ఇచ్చేవారు. సో మొత్తమే నిత్యావసర సరుకులకు పంపిణీ చేసే వాహనాలకు సీసీ కెమెరాలు కూడా పెట్టి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు. అయితే వీటితో పాటు ఇటీవల ఇక్కడ జొన్నలు ప్లస్ రాగులు ఈ రెండు కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.